ఈరోజు అమ్మ ఆశ్రయ అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి చూడామణి బక్కి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. బక్కి చూడామణి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యులతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి మహాలయ పక్ష పితృతర్పణం రోజు సందర్భంగా, మహాలయ అమావాస్య రోజు సందర్భంగా మరియు పితృదేవతల శాంతి కోసం ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు శ్రీమతి చూడామణి బక్కి గారి భర్త గారు శ్రీశేషులు పితృదేవతలైన శ్రీ సత్యనారాయణ బక్కి గారి జ్ఞాపకార్థంగా మరియు ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. శ్రీశేషులు శ్రీ బక్కి సత్యనారాయణ గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి సర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి తెలుపుతూ ఈరోజు మరియు పితృపక్షాల అమావాస్య సందర్భంగా శ్రీశేషులు బక్కి సత్యనారాయణ గారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి సర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ శ్రీశేషులు శ్రీ బక్కి సత్యనారాయణ గారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ ఉదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి, ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా హృదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలంబశమెరగాని మంచి మనసుతో ఆప్యాయతనరాగాలతో ఎదుటి వారి ముఖంలో చిరునవ్వు పోయిస్తూ అందరి హృదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మదరస్మృతులతో సదా ఆపదలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని కోరుకుంటూ క్రీస్తుశేషులు శ్రీ భక్తి సత్యనారాయణ గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీమతి చూడామణి బక్కి గారికి, లక్ష్మీబాయి గారికి, అలాగే విజయ్ కుమార్ గారికి మరియు శ్రవంతి గారికి, శ్రీ శ్రీకాంత్ గారికి, చిరంజీవి శ్రీయంశు గారికి, శ్రీదేవి గారికి, లక్ష్మీనారాయణ గారికి, చిరంజీవి ఉషా గారికి, నివేదిత గారికి, సోహాన్ గారికి, శ్రీవిద్య గారికి, శ్రీధర్ గారికి, అలాగే సిద్ధార్థ గారికి, చిరంజీవి మరియు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, దీర్ఘాయుష్ మహానుభవ. ఆ దేవుడు దీవెనతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు, దీర్ఘాయుష్ మహానుభవ. శ్రీమతి లక్ష్మీబాయి గారికి, శ్రీమతి శ్రీదేవి గారికి, శ్రీమతి శ్రీవిద్య గారికి, శ్రీమతి శ్రవంతి గారికి దీర్ఘ సుమంగళీ భవ. మీరు నిండు ముత్తాయితనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీరు నిండు ముత్తాయితనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళీ భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పనీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యులతో ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్ మహానుభవ. శ్రీమతి బక్కి చూడామణి గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీటు సేమియా పాయసము, ఫ్రూట్స్ అరటి పండ్లు, గారెలు, అలాగే పూరి, అలాగే స్వీట్ రవ్వ కేసరి, అలాగే వెజ్ బగారా రైసు, ఆలూ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.